విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే అది పోరాట వీరుల త్యాగ ఫలమని విభజన హామీల సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ అన్నారు. దీనికి సంబంధించి ద్వారకా నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెజవాడ శ్రీనివాస్, మునుకోటి భానులతో పాటు అనేక మంది ఆత్మ త్యాగాల ఫలితమే విజయానికి కారణమని అన్నారు. దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్న బీజేపీ నాయకులను తిప్పికొట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముక్కలు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వెనుకబడిన జిల్లాలకు అర్ధ రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడో గుజరాత్ లో చేసిన అభివృద్ధిని చూపించి మమ్మల్ని పండగ చేసుకోమని అవహేళన చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఏజే స్టాలిన్, జాన్ విక్టర్, అడారి కిషోర్ కుమార్, శాంతి భూషణ్, పితాని ప్రసాద్, అప్పల్ రాజు తదితరులు పాల్గొన్నారు. కానీ మీరు దాని గురించి మాట్లాడరా, ఇలాగా ఫస్ట్ సంవత్సరం వంద కోట్ల నుంచి మాట్లాడతారా? మీ ప్రధానమంత్రి ఆంధ్రాకి నమ్మక ద్రోహం చేస్తారా? నమ్మించి మోసం చేసేవాడే నరేంద్ర మోడీ గారికి ప్రేమ పేరు పడ్డారు. ఎందుకంటామంటే పోలవరానికి 100% నిధులు ఇవ్వాలంటే అక్కర్లేదని చెప్పి లేఖ రాసింది. ఎవరు అంత ఇవ్వాల్సిన పని లేదని లేఖ రాసింది. పిఎంఓ ఆఫీస్ నుంచి, జలవనరుల శాఖ లేఖ రాసింది. ఈ ప్రధానమంత్రి గారు నమ్మ పిఎంఓ ఆఫీస్ నుంచి కాదా? ఛాలెంజ్ చేస్తారా? లెక్కలు తీయండి. మీ దగ్గర దమ్ముంటే గౌరవనీయురాలు ఉమాభారత గారు, ఆవిడ 100% నిధులు మనం పోలవరం కావాలని జలవనరుల శాఖ మీద కూడా ఆవిడ మీ ప్రధానమంత్రి మీద తిరుగుబాటు చేసినట్టు చేసి లేఖ రాస్తే మీరు మీ గర్దగా చెప్పుకుంటే ఆవిడ శాఖ కూడా మార్చారా? ఆంధ్రాకి మద్దతు ఇచ్చినందుకు ఆవిడకి శాఖ కూడా అన్ని కట్ చేసి ఏమీ లేకుండా ఆవిడని ఘోరంగా అవమానపరిచారు. మీరు చెప్తున్నారా? ఆంధ్రప్రదేశ్ గురించి, హక్కుల గురించి మాట్లాడే హక్కు మీకుందా? ఇవాళ గుజరాత్ మాట్లాడుతూ గుజరాత్ మోడీ గారు 70,000 కోట్లు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, రైల్వే యూనివర్సిటీ ఇచ్చేశారు, గుజరాత్ ఖర్చు చేశారు, మహారాష్ట్రకి 57,658 కోట్లు పెట్టి రైల్వే బడ్జెట్ ఇచ్చారు, ఆంధ్రాకి మాత్రం 3,600 కోట్లు ఇచ్చారు. పండగ చేసుకోండి. గుజరాత్ బాగుంది, మహారాష్ట్ర బాగుంది, లేదంటే మేము జార్ఖండ్ బాగా చేసాం. ఎవరికి కావాలండి జార్ఖండ్ బాగా చేస్తే? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం మేము. ఒక్కటి చెప్తున్నాం మీకు, ఉత్తర భారతీయ జనతా పార్టీ గౌరవ దయచేసి ఇక్కడ మీరు మాకు దక్షిణ భారతదేశం మీద దండయాత్ర మొదలు పెట్టారంటే దమ్ముండి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మీరేదో ఏమనుకుంటున్నారు? ఉత్తర భారతదేశం నుంచి కాకుండా పరీక్ష నుంచి వచ్చారనుకుంటున్నారా? ఆంధ్ర వాళ్ళుగా చెప్తున్నాం, దమ్మున్నాడు ఇక్కడ పూర్వం ఏదో మా మీద దండయాత్ర చేసి సింధు నాగరిక దండయాత్ర ద్రవిడిని తెరవేశాం. ఈ నల్లాళ్ళతో మా దౌర్భాగ్యం కలిసి ఉన్నామని మాట్లాడే మీ సిద్ధాంతగత్తులు ఉన్న పార్టీల వాళ్ళు ఆంధ్ర వాళ్ళుగా మాట్లాడండి. ఆంధ్ర వాళ్ళుగా పుట్టాం ఇక్కడ. ఉత్తర భారతదేశం పుట్టిన సర్దార్జీ ఇక్కడ, సహనీ గారు లాంటి వాళ్ళు అనేక మంది మా సహోదర సాధన సంతలో నిలబడి పోరాడుతున్నారు. ఆళ్ళు నిజమైన దేశభక్తులు, మీరు దేశ ద్రోహులు.